ఓం శాంతి బ్రహ్మకుమారి స్వారి ఆధ్వర్యంలో పొగాకు నిషేధ దిన కార్యక్రమం విశాఖ శిల్పారామం జాతరలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఆనంద్ టైక్వాండో క్లబ్ క్రీడాకారులు, షటిల్ బ్యాడ్మింటన్ సభ్యులు పాల్గొని పొగాకు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మద్యం, సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్ వంటి హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. అనంతరం వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు జీవీఎంసీ అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీకే సంధ్యారాణి, బీకే ప్యారి, మాస్టర్ మణి, ఆనంద్, సత్యనారాయణ, శేషగిరి, బాబీ, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనిషి తన నడవడిక సమాజానికి ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దుకుంటే ఆ జన్మకి ఒక సార్థకత. అదే సందర్భంలో దానికి తగ్గట్టుగా మంచి అలవాట్లు కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి టొబాకో డే వ్యతిరేకమైనటువంటి డేని మనం పురస్కరించుకొని ఈ దురలవాట్లు ఎవరికైతే ఉన్నాయో అన్నిటిగా వాటిని నిర్మూలించుకొని వాటికి దూరంగా ఉన్నట్లయితే సరైనటువంటి ఆరోగ్యం. దానికోసమే కాదు మద్యం తీసుకునే వాళ్ళు కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏం తప్ప ఎదుగుదలకి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. నీకు మంచిగా ఆరోగ్యకరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మంచి ఆలోచనలు కూడా అలాగే వస్తాయి. మంచి ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో మనిషి సమాజానికి ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా అలవర్చుకోవాలి. జీవితంలో వృద్ధిలోకి రావాలి అనుకుంటే మాత్రం దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈరోజు మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కూడా ఆ దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పి శపథం చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హ్యాపీ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని మీ అందరితో కలిపి జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి చిన్నతనం నుంచే పిల్లలకి అలవాట్లు నేర్పించాలి, విలువలతో కూడిన విద్య నేర్పించాలి. ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంది ప్రతి స్కూల్లో మా బాబుకు మార్కులు వచ్చే మార్కు అందరికీ అందరికీ ఫస్టే వస్తుంది. కానీ ఎవరికి బయట నింపుకునే శక్తి ముక్తులు కూడా ఉండట్లేదు. ఎంటర్ప్రైనర్గా ఎదగాలి. బాల్యం నుంచే వాళ్ళకి ఇప్పుడు పిల్లలు అయితే గేమ్స్ ఎలాగ ఆడుతారు, వీళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంటారు గేమ్స్ ఆడుతుంది. పిల్లలు ఏంటంటే ఇండోర్ గేమ్స్ ఆడటం వల్ల దానివల్ల వాళ్ళకి ఐ ఇంపాక్ట్స్ వస్తాయి. ఇండియాలో యాజ్ పర్ సర్వే ప్రకారం ప్రతి ఇద్దరిలో ఒకరు పళ్ళు పోయినాయి పిల్లల్లో ఆల్రెడీ బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్లు టీవీ చూడటం వల్ల. తల్లిదండ్రులు కూడా దీన్ని నష్టపోతున్నాం అని క్యాన్సర్ అవి కూడా వస్తున్నాయి. అందుకొరకు ఏంటంటే హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల ఏంటంటే ఈ యొక్క వింగ్ పెట్టుకొని మెడికల్ వింగ్ ప్రతి ఒక్కరిలో కూడా ఈ క్యాన్సర్ ఏంటంటే వాసన కూడా ఈ రోజులో పీల్చొద్దు అంటున్నారు సిగరెట్. కానీ ఇంతమందిలో మనం ఎంతమంది సిగరెట్ తాగకుండా ఉన్నాం అలాగే మనలాగే కూడా ఇతరులు కూడా మనం ప్రోత్సహించాలి. దీనివల్ల ఎంత నష్టపోతున్నాము, ఎంత మనం బాధాకరంగా అవుతున్నాం, మన వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయనేసి అందుకే వీటి గురించి ముందు మనకు హెల్త్ గురించి ఈరోజు సొసైటీలో మనం అంతా కూడా గైడెన్స్ ఇచ్చేలాగా మనకు తయారవ్వాలి. మనలాగా ప్రతి ఒక్కరిని కూడా మనం అలాగా సజెషన్ చేయండి మీరు అందరూ కూడా. అందుకే ఒకవేళ అలాంటి డిసీజ్ ఉన్నా సరే మనలో చిన్న లోపం ఉన్నా ఒకవేళ సిగరెట్ కాకపోవచ్చు, గుట్కా కావచ్చు, ఇంకా అయినా కావచ్చు, ఎన్నో ఉన్నాయి అలాంటివైనా సంకల్పం కూడా మందు కూడా కావచ్చు. సంకల్పంలో కూడా మనం ఈరోజు ప్రామిస్ చేసుకోండి చిన్నది అలాగే మీకు ఒకే తెలియజేయాలి కదా అనేసి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఓం శాంతి మన జాతర వాకర్స్ ప్రస్తుతం ఒక 120 మంది వరకు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి అన్నారు. మా 120 మందిలో కూడా ఎవరు స్మోక్ చేసేవాళ్ళు లేరు. ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ ఏంటంటే మాలాగే బయట మీరు కూడా ఉండాలన్న దీంతో మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలా పొగాకు కానీ లేకపోతే మందు కానీ ఇవన్నీ కూడా జనరల్గా ఎడిక్షన్ అండి. ఇది ఈ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి ఇప్పుడు మేడం చెప్తున్నట్టు హాస్పిటల్సే కాదు కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఇలా ఎడిక్ట్ అయితే అలాంటి సెంటర్స్ని ఎంక్వైరీ చేసి మనం దాని నుంచి రికవరీ అవ్వచ్చు. బట్ దీనివల్ల క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు చూడండి హెల్త్ ఎలా పాడవుతుంది అండ్ అలాగే మనకి లంగ్స్ కానీ లేకపోతే ఇలా ఎలా పాడైపోతాయి ఇవన్నీ కూడా అక్కడ వివరిస్తారు. అలాగే వాళ్ళకి సైకలాజికల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని దాని నుంచి బయటకు వచ్చేలాగా ట్రీట్ చేస్తారండి. సో కాబట్టి ఏమైనా ఇలాంటి డేస్ ఈ ఒక్కరోజైనా కాదు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇలాగ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వాటి గురించి మనం అవగాహన కల్పించడం అనేది మనం బాధ్యతగా తీసుకుంటే ఖచ్చితంగా మనం సమాజానికి ఎంతో కొంత సేవ చేసినట్టు అవుతుంది. కానీ ఆ తర్వాత ఈవెన్ పాను ఇవన్నీ ఎందువల్ల డేంజరస్ ఇలా అంటే చాలామందికి సైంటిఫికల్ డౌట్ రావచ్చు.
మనం పాన్ ఎవరినప్పుడు అట్లా చెక్క ఉంటుందండి ఆ చెక్క యాక్చువల్గా గుచ్చుకొని సో ఇట్ బికమ్స్ ఎ డెడ్ టిష్యూ ఆ డెడ్ టిష్యూ ఒక మాట అయిన తర్వాత అది మల్టిప్లై అవుతుంటుంది అలా పెరుగుకుంటూ వస్తుంది అది చాలామంది అందరూ పాన్ తింటున్న వాళ్ళు అందరికీ వచ్చేస్తుంది సిగరెట్ తాగుతున్న వాళ్ళు అందరికీ వస్తుంది అంటే అది 1 in 1000 కానీ 10,000 కానీ ఇమ్యూనిటీ పోతుంది ఆ ఇమ్యూనిటీ పోయిన వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అయితే సిగరెట్ తాగిన 10,000 మందిలో నేను ఒకళ్ళు కాదో నాకు తెలియదు కదా అది అందుకని చెప్పి ఏంటంటే ఇవన్నీ తర్వాత వాళ్ళు సర్వే చేస్తారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చేసినట్లు తేలింది ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ తర్వాత మనకి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నేపాల్ అనగా పాకిస్తాన్ ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ కేసు ఎక్కువ ఉన్నాయన్నమాట అవుట్ ఆఫ్ ఉన్న 100 కేసుల్లో ఆల్మోస్ట్ 90% ఇక్కడే కేసులు ఉన్నాయి ఉన్నవాళ్ళు ఒక 10% ఉన్నారనమాట సో అందుకే ఏంటంటే అందరికీ వచ్చేది సిగరెట్ తాగిన ఒక 10,000 మంది ఒకరికి రావచ్చు పాన్ తిన్న వాళ్ళు 10,000 మంది ఒకరికి రావచ్చు అందుకేంటంటే వీళ్ళ తరపు మానేయాలి అనుకుంటే తక్కువ మానేయాలి అంతే నేను శాస్త్రాలు నిబంధనలు మానాలనుకుంటే తక్కువ మానాలి అంతే అంతే అక్కడ సార్ అంతేగాని ఇలా డాక్టర్ చెప్పాడు కొంచెం కొంచెం మానదు ఇలా మాత్రం పనికి రాదు కదా అప్పుడు ఇదిలో కూడా మొదలు పెట్టాను మొదలు పెట్టిన తర్వాత ఎవరు అనిపించింది మేడం ఎందుకు అసలు ఇది రాంగ్ చేస్తానని చెప్పి 87 December 14 తారీఖు మానేశాను మానిన తర్వాత ఏం చేశానంటే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా సిగరెట్ ఫ్రెండ్ వదిలేశాను ఢిల్లీ ఫ్రెండ్ ఎవరు మొదలు పెట్టలేదు అటువంటి దురాలు పడుతుంది మా ఉద్దేశం మొత్తం మీలాగా అందరూ బాగుపడాలి విడిచిపెట్టాలని ఎవరైనా సరే సిగరెట్ కాల్చేలా ఉంటే తక్కువ మానేయండి అంతే అది కదా నేను అనిపించిన అలవాటు అది ఎంత దురలవాటు అంతే కాల్చిన పారిన మళ్ళీ కాల్చిన రోజులు ఉన్నాయండి శారీరకంగా